మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మలయాళం హిట్ మూవీ లూసిఫర్ కి సీక్వెల్ రెడీ అవుతుంది, జూన్ లో మొదలు కాబోతుంది. అయితే ఇదే మూవీ తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తే చిరుకి హిట్ వచ్చింది. దీంతో మోహన్ లాల్ లూసిఫర్ 2ని తీయాలనుకుంటున్న పృథ్వీరాజ్ పనిలోపనిగా ఇదే మూవీని తెలుగులో కూడా చిరుతో పార్లల్ గా తీస్తాడట. ట్రిప్లార్ మరోసారి యూఎస్ లో రిలీజ్ అవుతుంది. వచ్చే నెల 12న ఆస్కార్ వేడుకలు జరగబోతున్నాయి. ఇక ఆస్కార్ కి నామినేట్ అయిన ఈ మూవీని రీరిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ రెడీ అయింది. యూఎస్ లో 200 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. ఆస్కార్ వేడుకలకి 15 రోజుల ముందే యూఎస్ లో ల్యాండ్ అయ్యాడు చరణ్. ఇక దీక్ష పూర్తవడంతో తన మాల తీసేసి నార్మల్ లుక్ లో కనిపించాడు. ఓ టీవీ షోలో సందడి చేశాడు. అయితే కేవలం షో కోసమే మాల తీసేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెంచారు. ధమాకాతో హిట్ మెట్టెక్కిన దర్శకుడు త్రినాథ్రావు ఇప్పుడు చిరుతో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. కథ సిద్ధం చేసి మెగాస్టార్ ని కలిశాడంటున్నారు. కింగ్ నాగార్జున సినిమా మొదలు కానుంది. ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ దర్శకుడిగా మారి ఈ మూవీ తీయబోతున్నాడు. ఇక మాజీ మిస్ ఇండియా మానస ఇందులో హీరోయిన్ గా కనిపించనుందట. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాయి తేజ్ మూవీ కోసం దేవుడిగా మారాడు. ఇక ఇవాళే సాయి తేజ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడట. ఇందులో సాయి తేజ్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించబోతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ పట్టాలెక్కనుంది. రణబీర్ కపూర్ ఇప్పుడు సౌరవ్ గంగూలీగా మారబోతున్నాడు. జూన్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.